నమస్కారం, నేను మీ విక్రమ్ పోల. 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందడం ఆ పార్టీకి శరాఘాతం చెప్పక తప్పదు. తెలంగాణ విజయం ఒక్కటే కొంత ఊరటనిచ్చేది, కానీ 2 పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రాకపోవటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే మరింత బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ తరఫున అటు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరును ముందుకు తీసుకురావాలని కూడా వాళ్ళు భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టుగా తయారైంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది తప్ప ఒక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు కేవలం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3, ఒకటి కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, మరొకటి హిమాచల్ ప్రదేశ్. 3 రాష్ట్రాల్లో మాత్రం, 29 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, 2 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది, 1 రాష్ట్రం తమిళనాడు డిఎంకే. డిఎంకే కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉంది. మరొక పక్క బీజేపీ చూస్తే ఈ 3 రాష్ట్రాల ఫలితాల తర్వాత 12 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అంటే బీజేపీతో ఎక్కడ కూడా మ్యాచ్ అయ్యే పరిస్థితి కనపడుతుందా కాంగ్రెస్ పార్టీకి? అందువల్ల మూడోసారి ఏదైతే బీజేపీ వారు చెప్తున్నారో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారే ఆయన స్వయంగా చెప్తున్నారు, హ్యాట్రిక్ కొట్టినట్టే మనం అని ఆయన చాలా ధీమాగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల మరొక 4 నెలల తర్వాత పెద్దగా మార్పు వచ్చేటువంటి అవకాశం లేదు. అందువల్ల మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానిగా 3వ అధికారంలోకి రావచ్చు అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి ఎన్డీఏలో. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దెబ్బతిన్నది? బలమైనటువంటి నాయకత్వాలు ఉన్నాయి అని భావించిన చోట ఆ పార్టీ దెబ్బతింది. ముఖ్యంగా రాజస్థాన్లో ఆ పార్టీలో కీచులాటలు, వర్గ విభేదాలుతో ప్రజలు విసిగిపోయినట్టుగా మనం భావించాలి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఆ పార్టీకి బలమైనటువంటి నాయకత్వం లేదు. కమల్నాథ్, ఆయన చాలా వృద్ధుడు, ఇప్పటికీ కమల్నాథ్ మీద ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది, కానీ ఆశలు అడి ఆశలు అయ్యాయి. యువ నాయకత్వాన్ని వదులుకోవటం, జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళని వదులుకోవటం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పుగా మనం ఇక్కడ కనబడుతుంది మధ్యప్రదేశ్లో ఓడిపోవటం అనేటువంటిది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా ఓటమి చాలా అనూహ్యం. అక్కడ గెలుస్తుంది, 2వ అధికారంలోకి వస్తుందని భావించారు, అక్కడ కూడా దెబ్బతినది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాయత్తం అవుతుంది అనేటువంటిది కూడా ప్రశ్నార్థకం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్, సరే బీహార్ అంటే జేడీయూ అక్కడ వాళ్ళకి మిత్రపక్షంగా ఉన్నది, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, రెండు కూడా మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ కూడా తగినటువంటి బలాన్ని పుంజుకోకపోవటం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. సో ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఏ విధంగా బీజేపీకి సవాల్ విసురుతుంది అనేటువంటిది కూడా చూడాలి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీ మరింత దూకుడు ప్రదర్శించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సమావేశాల్లోనే కొన్ని కీలక బిల్లులు కూడా ప్రవేశపెడతారని అంటున్నారు. ముఖ్యంగా సిఆర్పిసి లాంటి చట్టాలను స్థానంలో కొత్త బిల్స్ను తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి కొన్ని బిల్స్ కూడా తీసుకురాబోతున్నారు. ఈ మొత్తంలో బీజేపీ తన దూకుడిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. మరి బీజేపీని అటు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అంటే పార్లమెంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎలా నిలవరించాలి అనే దాని మీదనే ఇప్పుడు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది. అది ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూద్దాం.